తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్కారం అనంత్ సింగ్ గారు నమస్తే శిరీష సో మనం చూస్తే గోల్డ్ రేట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది అండ్ అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తొమ్మిది క్యారెట్ల బంగారాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ తొమ్మిది క్యారెట్ల బంగారాన్ని ప్యూరిటీ ఏ విధంగా మనం చెక్ చేయాలి అండ్ దాంతోపాటు మీరు ట్వంటీ టూ క్యారెట్స్కి నైన్ వన్ సిక్స్ అనే నెంబర్ అయితే చెప్పడం జరిగింది సో దాన్ని ఏ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేశారో అలా అయితే నైన్ క్యారెట్స్కి ఏ నెంబర్ ఉంటే ఇది ప్యూరిటీ ఇది నైన్ క్యారెట్స్ బంగారం అని మనం ఎలా తెలుసుకోవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి అందరి మైండ్లో ఉన్న టెన్షన్ నిజంగా చెప్పాలి అంటే ఎందుకంటే బంగారం కనడానికి అయితే వెళ్తారు కానీ అంత ప్యూరిటీ బంగారం మాత్రం రాదు ఫ్రాడ్ అని చెప్పను ఎందుకంటే ఆర్ లాట్స్ ఆఫ్ బిజినెస్ ట్రిక్స్ అనమాట ఎంతో మంది ఎక్కువ సంపాదించడానికి కస్టమర్స్కి కాస్త తక్కువ ప్యూరిటీ బంగారం కూడా అంటించే ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు కానీ ఆ ప్రాబ్లంలో నుంచి కూడా ఆ ట్రాప్ లో పడకుండా మనల్ని మనం ఎలా జాగ్రత్త పరుచుకోవాలి మనం పెట్టే ప్రతి రూపాయికి విలువ అనేది మనం ఎలా తెచ్చుకోవాలి అనేది డ్యూటీ మనది అది అదంతా మన మీద ఆధారపడి ఉంది మనం ఎంత కరెక్ట్ గా క్యాల్కులేషన్స్ వేసినా ఎదుటివాడు ఒక్కొక్కసారి మనల్ని ఫుల్ చేయాలని ట్రై చేస్తారు అందుకే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు రకాలుగా మనందరికీ కూడా ఒక సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసింది సెక్యూరిటీ ఇన్ ద సెన్స్ ప్యూరిటీ ఫామ్ లో గోల్డ్ మీరు కొంటే అందులో ఎంత శాతం బంగారం ఉంది అన్నది మీకు ప్యూర్ ఫామ్ లో అదొకటి ఆభరణం మీద వేస్తారు ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జాంపుల్ ఇది ఒక రింగ్ ఉందండి చేతి రింగ్ అనమాట సో ఆ రింగ్లో మీరు కొనుక్కునేటప్పుడు ఎగ్జాక్ట్లీ దాని లోపల ఉండే డీటెయిల్స్ ఏంటి అయితే ఇండియాలో ఏంటంటే ఒకటైతే మీరు కొంటున్న బంగారంకి ప్యూరిటీ ఎంత ఉంటుందో అది చూపిస్తారు రెండోది వచ్చేసేసి అందులో మీకు యుఐడి నంబర్ కూడా ఉంటుంది అండ్ మూడోది వచ్చేసేసి హాల్మార్క్ సింబుల్ ఉంటుంది అందులో సో హాల్మార్క్ సింబుల్ అలాగే యుఐడి అవన్నీ కూడా మీకు ఉన్న తర్వాత ఇది ఏదో మనం సరిగా గుర్తుపట్టలేము కదా అని చెప్పి కన్ఫ్యూషన్లు మీరు ఉండాల్సిన అవసరం లేదు మీకు సింపుల్ ఒకటే మాట చెప్తా అదేంటంటే యుఐడి అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఏదైతే ఉంటుందో అది ఆరు డిజిట్లు ఉంటుంది అనమాట ఆరు నంబర్లు ఉంటాయి అంటే ఆల్ఫా న్యూమిరిక్ అనమాట ఏబిసి ఫర్ ఎగ్జాంపుల్ మూడు నంబర్లు అక్షరాల్లో ఉంటే మిగతా మూడు నంబర్లు న్యూమరిక్ ఫామ్ లో ఉంటుంది సో ఆల్ఫా న్యూమిరిక్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి ఆ నంబర్ ని మీ మొబైల్ ఫోన్లో బిఐఎస్ కేర్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో ఆ యుఐడి నెంబర్ టైప్ చేస్తే మీ డీటెయిల్స్ అన్ని అందులో కనిపిస్తాయి అది ఎంత జెన్యును అందులో ప్యూరిటీ గోల్డ్ ఉందా లేదా మీరు కొంటున్న గోల్డ్ అది నిజమా అబద్ద అనేది తెలిపోతుంది అక్కడికక్కడే సో షాప్ లో ముందు ఫస్ట్ ఆ పని చేయమని చెప్తా ఇప్పుడు వద్దాము మీరు అడిగిన ప్రశ్నకి సో నైన్ వన్ సిక్స్ అంటే ఏంటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు ఒక విషయం చెప్పాలి శిరీష ట్రిపుల్ నైన్ అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అండి అంటే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అనమాట ట్రిపుల్ నైన్ అంటే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ లో మనము నైన్ వన్ సిక్స్ ఎందుకు చూస్తామంటే ఆ క్యకులేషన్ ఎందుకు వస్తుందో అది మీకు చూపిస్తాను కానీ నైన్ వన్ సిక్స్ రావడం కారణం ఏంటంటే అందులో వెండి లేదా యూనో కాపర్ లేదా దాంతోపాటు నికల్ అన్న మెటల్స్ ఈ మూడిట్లో ఏదో ఒకటి లేదంటే మూడు కూడా కలిసే అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడ ఎందుకంటే మీరు కొంటున్న రింగ్ కానివ్వండి ఆ నెక్లెస్ కానివ్వండి అందులో ఆ స్ట్రెంత్ అనేది ఆ బలం అనేది ఉండాలి లేదంటే అది విరిగిపోయింది అనుకోండి తర్వాత మీరు షాప్ ఓన్ వెళ్ళి మీరే తిడతారు సో కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఆ ప్యూరిటీ కోసం అన్న వాళ్ళు అందులో కొంచెం అంతా కలపాల్సిందే ఇది మన ఇంట్లో ప్రతి పెద్ద వాళ్ళకి అన్ని తెలిసిన విషయం ఇది ఏంది దాచిన విషయం కాదు ఇది ఓకేనా సో నైన్ వన్ సిక్స్ ఎలా వచ్చిందో ఇక్కడ మీకు నేను క్యాల్కులేషన్ వేసి చూపిస్తాను సో ఇక్కడ మీరు చూస్తే శిరీష ట్రిపుల్ నైన్ అని చెప్పాను కదా మీకు సో ట్రిపుల్ నైన్ అంటే బంగారము ప్యూర్ ఫామ్ లో అనమాట ట్వంటీ ఫోర్ సో మనం ఏం చేయాలి డివైడెడ్ బై ట్వంటీ ఫోర్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఒక్కొక్క పాయింట్ కి ఎంత వచ్చింది ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ ఇప్పుడు దీంతో మనం క్యాల్కులేట్ చేయొచ్చు అంటే జనరల్ గా ఏంటంటే ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ అంటే ఫోర్ పాయింట్ వన్ సిక్స్ సిక్స్ అనమాట ఇది టోటల్ ఫిగర్ అంటే ఒక్కొక్క క్యారెట్ కి మనం ఈ తో డివైడ్ చేయాలి సో ఫోర్ పాయింట్ వన్ వన్ సిక్స్ సిక్స్ పెట్టుకొని ఇంటూ ట్వంటీ టూ అంటే మీకు వస్తుంది నైన్ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ అంటే నైన్ వన్ సిక్స్ అనమాట అంటే ట్రిపుల్ నైన్ బంగారంలో నుంచి మీకు నైన్ వన్ సిక్స్ వచ్చిందంటే నైన్ వన్ సిక్స్ ప్యూర్ ఫామ్ అయిన గోల్డ్ అనమాట సో కాబట్టి మీరు కొన్న గోల్డ్ ఆభరణంలో ఇరవై రెండు పక్కన అక్షరం కే ఉంటుంది దాని పక్కన తొమ్మిది ఒకటి ఆరు అంటే నైన్ వన్ సిక్స్ ప్యూర్ ఫార్మిట్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది అనమాట ఇంపార్టెంట్ మనకు సో ఈ రోజు మనం చేస్తున్న వీడియో కూడా ఇది నైన్ క్యారెట్ గురించి ముఖ్యంగా చెప్పాలని చెప్పేసి సో ఫోర్ పాయింట్ వన్ సిక్స్ సిక్స్ ఇంటూ నైన్ చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ఫోర్ అంటే

అందరూ రాస్తారండి కానీ యుఐడి నెంబర్ లేకపోతే ఇలాగా అది నిజంగానే త్రీ సెవెంటీ ఫైవ్ రాసింది కరెక్ట్ గా ప్యూర్ ఫామ్ లో ఉన్నట్ట నమ్మకండి యుఐడి నెంబర్ ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్న ఫోటోగ్రాఫ్లో యుఐడి నెంబర్ ఎందుకు లేదంటే ఇది ఇండియా బంగారం కాదు ఇది ఇది యూకేలో జ్యువెలరీలో అక్కడ వాడతారు ఇండియాలో ఇంకా హాల్ మార్కింగ్ జ్యువెలరీ స్టార్ట్ చేయలేదు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది హాల్ మార్కింగ్ అందులో వచ్చిన తర్వాతే యుఐడి నంబర్ ఉంటుంది కాబట్టి అప్పటి నుంచే నమ్మి పెట్టమని చెప్తాను సిరిజా సో మరి ఇలా ఎవరికైనా కూడా గోల్డ్ గురించి క్లియర్ గా నాలెడ్జ్ కావాలి అనుకున్నా లేదు అంటే గోల్డ్ ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అప్పటి నుంచి ఎలా బయటపడాలి ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి గ్రేట్ క్వశ్చన్ అని చెప్తాను ఎందుకంటే గోల్డ్ గురించి అది ఒక ఆస్తి అండి రియల్ ఎస్టేట్ లో ల్యాండ్స్ మాత్రం మనం ఎకరాలు కొద్ది వంద వంద గజాలు వెయ్యి వెయ్యి గజాలు కొనుక్కోలేము కానీ నిజమైన గోల్డ్ అప్రిసియేషన్ మీకు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పిల్లల కోసం పెద్దల కోసం మాత్రం చిన్న చిన్న గోల్డ్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ చేస్తుండేది దానికోసం నేర్చుకోవడానికే అతి ముఖ్యమైన ఒక మాస్టర్ క్లాస్ ఉండబోతుంది ఈ మాస్టర్ క్లాస్ మీరు ఆన్లైన్లో ప్లస్ ఆఫ్లైన్లో కూడా నేర్చుకోవచ్చు ఇందులో చాలా ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ నేర్పించబోతున్నాము బికాస్ నాలెడ్జ్ ఇస్ పవర్ ఒక్కసారి మీ దగ్గర ఆ సరైన ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గరకు వచ్చింది అనుకోండి మీరు ఎప్పుడు లాభాల్లో ఉంటారు ఎందుకంటే కావాల్సిన రిటైర్మెంట్ ప్లానింగ్స్ అండ్ పిల్లల ఎడ్యుకేషన్ ప్లానింగ్ కానివ్వండి దాంతోపాటే ఇన్వెస్ట్మెంట్ మనకు ఒక మంచి ఫ్యూచర్ కావాలి అనుకుంటే ఇవన్నీటి కోసము ఒక కంబైండ్ క్లాస్ ఉండబోతుంది ఇమీడియట్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి నెంబర్ బిజీగా ఉందా నో రెస్పాన్సా మీరు ఇమీడియట్గా వాట్సాప్ మెసేజ్ లేదా టెక్స్ట్ మెసేజ్ పంపించండి మా టీం మీకు పూర్తి సహాయాన్ని వన్ బై వన్ అందిస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో వెల్కమ్ శ్రీష సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి